పేరు మార్చాలనే డిమాండ్ చాలానాల నుంచి వినిపిస్తుంది. దేశ రాజ్యాంగంలో నమోదైన ఇండియా దట్ ఇస్ భారత్ అనే మాటను మార్చి కేవలం భారత్ అని ఉంచాలనే డిమాండ్ ఈ మధ్య కాలంలో బాగా ఊపందుకుంది. ఈ విషయంపై సుప్రీం కోర్టులో మూడేళ్ల కింద ఒక పిటిషన్ కూడా వేశారు. ఇండియా అనేది గ్రీకు పదమైన ఇండికా నుంచి వచ్చింది, కాబట్టి ఆ పేరును తొలగించాలని పిటిషనర్ కోరారు. దేశం పేరును భారత్ గా మార్చాలని కేంద్ర సర్కార్కు సూచించాలని అపీల్ చేశారు. అయితే అప్పట్లో సుప్రీం చీఫ్ జస్టిస్ గా ఉన్న ఎస్ఏ బాబ్డే అధ్యక్షతన ముగ్గురు సభ్యుల ధర్మాసనం ఆ పిటిషన్ ని కొట్టివేసింది. ఇందులో జోక్యం చేసుకోకూడదని నిరాకరించింది. దీంతో ఆ పిటిషన్ అప్పుడే ముగిసింది. కానీ ఈ మధ్య దేశం పేరు మార్చాలనే డిమాండ్లు మళ్లీ ఊపందుకున్నాయి. దీనిపై కేంద్రంలోని మోదీ సర్కార్ కొత్త ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. భారతదేశానికి ఉన్న ఇంగ్లీష్ పేరు భారత్ గా మారబోతుందా అంటే అవుననే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఈ దిశగా ఇప్పటికే కేంద్రం ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు నేషనల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. సెప్టెంబర్ 18 నుంచి 22 వరకు 5 రోజుల పాటు సాగే పార్లమెంట్ ప్రత్యేక భేటీలో ఈ మేరకు ఇండియా పేరును భారత్ గా మారుస్తూ కేంద్రం బిల్లు తీసుకురానుందని సమాచారం. అధికార బీజేపీ ఎంపీలతో పాటు ఢిల్లీ వర్గాల్లో ప్రస్తుతం సాగుతున్న చర్చల సారాంశం గనుక నిజమైతే మాత్రం ఇండియా ఇక మీదట భారత్ గా పేరు మార్చుకోనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే బ్రిటిష్ కాలం నాటి నల్ల చట్టాలతో పాటు ఐపీసీ సిఆర్పిసి ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ లను మార్చేందుకు కేంద్రం రెడీ అవుతుంది. పనిలో పనిగా దేశం పేరు కూడా మార్చిపోతున్నట్లు వినికిడి. ఎన్డీఏ సర్కార్ ఇండియా పేరు మార్పు ప్రయత్నాల వెనుక మరో కీలక కారణం కూడా ఉందని విశ్లేషకులు అంటున్నారు. ఎన్డీఏకు వ్యతిరేకంగా ఏర్పడిన విపక్ష కూటమికి ఇండియా పేరు పెట్టారు. బ్రిటిష్ కాలం నాటి ఇండియాను వదిలి భారత్ గా మార్చితే అప్పుడు విపక్షాలను విదేశీ పేరుతో లక్ష్యంగా చేసుకోవచ్చు అనేది కేంద్రం ఆలోచనగా చెప్తున్నారు. ఒకవేళ దేశం పేరు మార్చాలంటే రాజ్యాంగ సవరణ చేపట్టాల్సి ఉంటుంది. ఈ బిల్లుకు లోక్సభలో ఎలాంటి ఆటంకాలు ఉండవనే చెప్పాలి. రాజ్యసభలో ఇటీవల ఎన్డీఏ నెగ్గించుకున్న బిల్లులను చూస్తే పేరు మార్పు బిల్లు ఆమోదం పొందడం నల్లేరుపై నడకేనని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. మరి దేశం పేరు మార్పుపై కేంద్రం కొత్త ఆలోచన చేస్తుందని వస్తున్న వార్తలపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలపండి.